బీజేపీ అధికారంలోకి వస్తే బ్లాక్ మనీ తీసుకొచ్చి అందరి అకౌంట్లలో 15 లక్షలు డిపాజిట్ చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. మార్కెట్లను రద్దు చేసి రైతులను కష్టాల్లోకి నెట్టిన ఘనత బీజేపీదే అన్నారు. డిసెంబర్ 9న వచ్చిన తెలంగాణ వెనక్కిపోతే ఎమ్మెల్యేగా ఉన్న కిషన్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు హరీష్. ముత్యం రెడ్డి మంచి నాయకుడని చెప్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి 2018లో ఎందుకు టికెట్ ఇవ్వలేదన్నారు. ఢిల్లీలో గల్లీలో కాంగ్రెస్ కు ఏమీ లేదన్నారు హరీష్. దుబ్బాక నియోజకవర్గం తోగుటలో నిర్వహించిన యువ గర్జన బైక్ ర్యాలీలో హరీష్ పాల్గొన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 28,943, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా 31,972, గురుకులాల్లో 3,623, పంచాయత్రాజ్ డిపార్ట్మెంట్ లో 10,000, ఇట్లా మొత్తం లెక్క తీస్తే 1,24,990 ఉద్యోగాలు ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం. ఇంకా 25,000 ఉద్యోగాలు పరీక్షలు రాసి ఇంటర్వ్యూల స్టేజ్ లో ఉన్నాయి. 70 ఏళ్ల కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చేయని పనిని ఇంటింటికి నల్లా పెట్టి మంచినీళ్లు మన కేసీఆర్ ఇచ్చిందా లేదా అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు.